नमस्कार सत्य न्यूज की स्वागत मुंदुगा मुख्यांशालु మామిడిపల్లి రైల్వే వంతెన తెచ్చిందే నేను ఎంపీగా ఎన్ని నిధులు తెచ్చావో చెప్పు ఆర్మూరు అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా ధైర్యం ఉంటే ఆర్మూరులో నాపే పోటీ చేసి గెలువని సవాల్ విసిరిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సర్వసమాజ ఆధ్వర్యంలో ఘనంగా జెండా ప్రతిష్టాపన కార్యక్రమం ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాల కార్యక్రమం వెల్లడించిన మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ మోర్తార్లో కొనసాగుతున్న వీఆర్ఎల్ సమ్మేకు సంగీభావం ప్రకటించిన బీజేపీ నాయకులు మల్లికార్జున్ రెడ్డి మామిడిపల్లి శివార్లో నిర్మిస్తున్న రైల్వే బ్రిడ్జి పనులను పియూసి చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే నిజామాబాద్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఆశనగారి జీవరెడ్డి పరిశీలించారు అనంతరం ఆయన ఎంపీ ధర్మపురి అరవింద్ పై ఫైర్ అయ్యారు 17లోనే మంజూరైంది ఇది కానీ ఈ ప్రాంత ఎంపీ అరవింద్ ఫాల్స్ అండ్ ఫేక్ అండ్ ఫ్రాడ్ ఎంపీ ఆయన అన్ని తప్పుడు సమాచారం ఇస్తాడు మందికి ఊటనోలు కూడా మావోళ్ళే అన్నట్టుగా మాట్లాడతాడు आर एंड बी निधु दींट उन्नाई केवल ईन उठक मुदे आये ब्रिड वीन एंपी अल पंद दाखी मुदे मेल ब्रिडी का निजामाबाद को पड़ने चीडपुर शनि एंपी तपड़ समाचार एंपी फाक फाल्स एंड फेक एंड फ्रॉड एंपी इकड़ गानी अडिमडिपल्ली ब्रिड विषय में यानी इतर निना वरद अन तरह यह राष्ट्र आये एंपी अन तरह रोड निधुरे का इट गौरव मंत्री वर्य के गारीद अट गौरव मुख्यमंत्री केसीआर गारीद प्रतिनिध्यम अबद्धता पसबोर्ड तस्कोस्कराले व्यक्ति दम्म लेने व्यक्ति पसबोर्ड तस्कते वारं रोजनामा चपेन व्यक्ति पसबोर्ड तस्करे राजीनामा एर्रजन रैतलकू मरी డబ్బులు మద్దతుదారి ఇవ్వకపోతే కూడా వెంటనే 5 రోజుల రాజీనామా చేస్తాన వ్యక్తి పత్తా లేకుండా పోయి నిన్న మొన్న నియోజకవర్గంలో తిరుగుతూ డబుల్ బెడ్రూమ్ల గురించి మాట్లాడిన ఇతర విషయాల గురించి మాట్లాడను నీకు దమ్ము ఉంటే హార్మోన్ నియోజకవర్గానికి నీకు ఛాలెంజ్ చేస్తా ఉన్నా నేను తీసుకొచ్చిన నిధులలో ఒక పావుల తీసుకురా పావుల తీసుకొచ్చిన తర్వాత నేను మాట్లాడతాను ఇదో నేను దాదాపుగా 3000 కోట్ల రూపాయల నిధులు ఇప్పటికి తీసుకొచ్చిన ఈ బ్రిడ్జ్ 2017లో శాంక్షన్ అయ్యి ఇక్కడి ప్రాంత ప్రజలు రోడ్డుకు రెండు వైపులా మా ఇల్లు పోవద్దు మాకు నష్టం కావొద్దంటే వాళ్ళందరికీ నష్టం జరగకుండా బ్రిడ్జ్ డిజైన్ చేయించి దాని మీద రోడ్డుకు ఆర్ఎండ్ బి నిధులు మంజూరు చేయించి అవి టెండర్లు వేయించి చేస్తే ఈ దరిద్రపు ఎంపీ అరవింద్ గారు అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు ఈ బ్రిడ్జ్ గురించి ఈ పనులు సాగుతున్నాయి ఈయన ఉట్టక ముందు ఈయన రాజకీయాలకు రాకముందు శాంక్షన్ అయింది ఈ బ్రిడ్జ్ ఇన బీజేపీలకు వచ్చింది వచ్చిన తర్వాత ఈయన గెలిచింది 2018లో 18 ఎన్నికల్లో గెలిచి ఇది అంతకు ముందు సంవత్సరమే ఇది మంజూరైంది ఇక్కడ అనేక కారణాల వల్ల బ్రిడ్జ్ కొద్ది ఆలస్యమైన మాట వాస్తవమే చెప్పింది చేయకుండా కేంద్రం చెప్పింది చేయకుండా మేము ఇన్ని పథకాలు తీసుకొస్తే ప్రతి ఇంట్లో సంతోషం ప్రతి కంట్లో ఆనందం ప్రతి ఇంట్లో మా పింఛన్ ఉంది ప్రతి ఇంట్లో ఆడబిడ్డకు పెళ్లి చేశాం ప్రతి ఇంట్లో సీఎం రిలీఫ్ ఫండ్ ఉంది ప్రతి ఊర్లో రోడ్ ఉంది ప్రతి ఊర్లో వైకుంఠ ధామం ఉంది ప్రతి గ్రామ పంచాయతీలో నెలకు 5 లక్షల రూపాయల మా సొమ్ము రాష్ట్ర సొమ్ము ప్రజల సొమ్ము తోయల అభివృద్ధి చేస్తున్నాం స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ల తర్వాత ఎప్పుడు లేని విధంగా మేము చేస్తా ఉన్నాం సిగ్గు లేకుండా సోయి లేకుండా మాట్లాడుతున్నాం అందుకోసం చెప్తున్నా బిడ్డ తేల్చుకుందాం రా కబడాడదాం నువ్వు నాప నేనే నీ మీద పోటీ చేస్తా రారా నీకు దమ్ముంటా అని చెప్పి ఈ అరవింద్కి నేను తెలియజేస్తా ఉన్నా ఇంకోసారి తప్పుడు మాటలు మాట్లాడితే ప్రజలు నేను చెప్పులతో కొడతా మన చెప్పుల దండ వేశారు రానున్న రోజుల్లో ఆర్మూర్లో నేను చెప్పులతో కొడతారని చెప్పి సందర్భం తెలియజేస్తా తప్పుడు మాటలు చెప్పకు ఇక్కడ మామిడి పిల్లలు వచ్చాడు ఈ బ్రిడ్జ్ జీవో తీసుకురా మేము జీవో నంబర్ చూపిస్తాం ఎప్పుడు శాంక్షన్ అయింది చూపిస్తాం పనులు జరుగుతుంది చూపిస్తాం ఆలస్యం మీ దరిద్రమైనటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఆలస్యమైంది రైల్వే డబ్బులు రాక నిధులు రాక రైల్వే పనులు ఆగిపోయినాయి
మేము సిద్ధంగా ఉన్నాం, డిపాజిట్ చేసి ఉన్నాం డబ్బులు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఖచ్చితంగా నిన్ను ప్రజలు చెప్పులతో కొడతారని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన కేటీఆర్ గారి పైన ఎమ్మెల్సీ కవిత గారి పైన మాట్లాడితే ఖచ్చితంగా నేను ఆర్మూర్లో ప్రజలు చెప్పులతో కొడతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. గత కొన్ని రోజుల కిందట కురిసిన భారీ వర్షాలకు నందిపేట మండల కేంద్రంలోని 12వ వార్డులో సాకలి భూదేవి యొక్క ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. సమాచారం తెలుసుకున్న ఉప సర్పంచ్ వెంటనే స్పందించి వెళ్లి పరిశీలించి అధికారులకు సమాచారం అందించారు. త్వరలోనే బాధితులకు న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 12వ వార్డు సభ్యులు దుబాయ్ సీను కాలనీ నివాసులు పాల్గొన్నారు. ఆర్మూర్ తహసీల్దార్ కార్యాలయం ఏట విఆర్ఎల్ చేస్తున్న నిరవధిక సమ్మె నేటితో 7వ రోజుకు చేరుకుంది. ధోరణిలైనా ముఖ్యమంత్రి గారు మాకు హామీ ఇచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, కానీ మా డిమాండ్లను ఇప్పటి వరకు నెరవేర్చలేరు. మాకు పే స్కేలు, అర్హులకు ప్రమోషన్లు, 55 సంవత్సరాలు పైబడిన వారికి వాళ్ళ వారసత్వ ఉద్యోగాలు ఇప్పటి వరకు 3 సార్లు మాకు హామీ ఇచ్చింది. అసెంబ్లీ సాక్షిగా హామీలు ఇవ్వడం జరిగింది, అవి తక్షణమే నెరవేర్చాలని మేము కోరుకుంటున్నాం. రాష్ట్ర విఆర్ఏ జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 25 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విఆర్ఏలందరూ సమ్మె నిర్వహించడం జరుగుతుంది. మరి ముఖ్యంగా గౌరవనీయులు సీఎం చంద్రశేఖరరావు గారు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలు నెరవేర్చుకునేందుకు ఈరోజు మేము సమ్మె చేయడం జరుగుతుంది. అర్హత కలిగిన ప్రతి విఆర్ఏకు ప్రమోషన్, అదేవిధంగా పే స్కేలు మరియు 55 సంవత్సరాలు నిండిన ప్రతి విఆర్ఏను ఒక కుటుంబంలో వారికి జాబు ఇవ్వాలని మేము సమ్మె చేయడం జరుగుతుంది. ఈ మరియు రిటైర్ అయిన విఆర్ఏలకు పింఛన్ కూడా ఇవ్వాలని మేము డిమాండ్లు వ్యక్తపరుస్తున్నాం ప్రభుత్వానికి. ఈ డిమాండ్లు జియో రూపంలో వచ్చేంత వరకు మా సమ్మె కొనసాగుతుందని రాష్ట్ర వ్యాప్త విఆర్ఏల తరఫున మేము తెలియజేస్తున్నాము. మా సమ్మె ఈ రోజుకు 7వ రోజు కొనసాగుతుంది. సో ప్రభుత్వం దీనిపైన తొందరగా స్పందించి మా డిమాండ్స్ అన్నింటినీ నెరవేర్చాలని బీఆర్ఎల్ తరఫున కోరుచున్నాను. నందిపేట్ మండలం నికల్పు గ్రామంలో పియూసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఆశన గారి జీవన్రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గ్రామాభివృద్ధి కమిటీ భవనం, వెంకటేశ్వర ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితలపై అడ్డగోలు విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోమని, నీతి మాలిన కామెంట్లు చేస్తున్న ఎంపీఆర్ ఎందుకు, చెప్పులతో సత్కారం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఆర్మూర్ అభివృద్ధికి 3000 కోట్లు తెచ్చానని, ఎంపీగా ఎన్ని నిధులు తెచ్చావో చెప్పు అని ప్రశ్నించారు. ధైర్యం ఉంటే ఆర్మూర్ లో నాపే పోటీ చేయాలని సవర విసిరారు. అరవింద్ ను ఓడించి ఆయనకు రాజకీయ సమాధి కడతానని ఆయన హెచ్చరించారు. పుట్టినరోజు నాకు పుట్టినని చెప్పుకునేటోడు ఈ నిజామాబాద్ ఎంపీ అరవింద్. 2017లో నిజామాబాద్ అడవి మాడిపేలో బ్రిడ్జ్ తెచ్చింది నేను, ఆర్మూర్ లో బ్రిడ్జ్ తెచ్చింది నేను, పంచగోడ బ్రిడ్జ్ తెచ్చింది నేను, సిద్దులగుట్టకు 10 కోట్ల రూపాయలు ఇచ్చింది నేను. తీసుకొచ్చి 2018 తర్వాత రాజకీయాల్లోకి వచ్చి గెలిచిన తర్వాత నేను ఇచ్చిన అంటే జీవో ఎప్పుడొచ్చింది మా విలేకరులకు తెలియదా? ఇలా వెంకటేశ్వర స్వామి టెంపుల్ నేను తెచ్చి వాడు తెచ్చినంటే నడుస్తుందా? మందికి పుట్టిన రోజులు నాకు పుట్టినని చెప్పుకుంటుంది నిజామాబాద్ ఆర్మూర్లో. నీకు దమ్ముంటేరా, నా మీదకి పోటీకిరా, నేనే నిన్ను ఎదుర్కొంటా, నిన్ను ఓడిస్తా, నీ రాజకీయ జీవితం క్లోజ్ చేస్తా అని చెప్పి సందర్భం. కానీ నేను చాలా ముండోని, ఎర్రజొన్న రైతులకు డబ్బులు ఇప్పించిన ముండోని, పంచగోడ బ్రిడ్జిని తీసుకొచ్చిన ముండోని, నిజామాబాద్ నుంచి ఆర్ముకు రోడ్ వేయించిన ముండోని, 130 కోట్లతో 100 పడకల ఆసుపత్రి తీసుకొచ్చిన ముండోని, ఆర్టీసీ బైపాస్ రోడ్ వేయించిన ముండోని, ఆలూరు బైపాస్ రోడ్ వేయించిన ముండోని, నిజామాబాద్ నుంచి ఆర్ముదాకా 120 కోట్లు తీసుకొచ్చిన ముండోని,
నందిపేటలో నందిపేట బైపాస్ రోడ్ వేయించిన మొండివాణ్ణి, వెల్మల్లో బెల్వాల్ బైపాస్ వేసిన మొండివాణ్ణి నాతో పెట్టుకోక బిడ్డ, మూడు ఫేజ్ల కరెంటును షాకచ్చి ఖతం అయిపోతూ అడ్డగోలుగా మాట్లాడకు. నువ్వు నిజంగా నిజంగా నికాల్పూర్ గ్రామాల దగ్గర నువ్వు ఏమి ఇచ్చినావో చెప్పు, కానీ ముఖ్యమంత్రి మీద, ముఖ్యమంత్రి కూతురు మీద, ముఖ్యమంత్రి కుటుంబం మీద, మా కేటీఆర్ గారి మీద మాట్లాడితే నీ బద్దలు భాషింగలు అవుతాయి. నిన్ను చెప్పులతో సత్కరిస్తాం, ప్రజలే చెప్తా ఉన్నారు నేను చెప్పులతో కొడతారని. మొన్న ఆలూరులో నిన్ను డిసపెల్లిలో ఉరికిచ్చి కొట్టిరు, మొన్న కొరుట్లలో ఉరికిచ్చి కొట్టిరు, మొన్న బాల్కొండలో నీ బద్దలు భాషింగలు చేసిరు, అదేవిధంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో అక్కడ నిన్ను కొట్టిరు, నిజామాబాద్ టౌన్లో నిన్ను దబాయించిరు, బోధనలో నిన్ను ఉరికిచ్చిరు. ఇంకా కూడా నీకు సిగ్గు లేకపోతే ఎట్లా? నీకు దమ్ముంటే పసుపు బోర్డు తీసుకురా, మేము స్వాగతిస్తాం. నీకు దమ్ముంటే ఎర్రజొన్న రైతులకు మద్దతు ధర తీసుకురా, స్వాగతిస్తాం. మా నికాల్పూర్కు డబుల్ రోడ్ వేయించు, మా నికాల్పూర్లో మోటార్లు ఖరాయినాయి ఒక 50 లక్షలు మంజూరు చేయు, మా నికాల్పూర్ ఉన్న ప్రజలకు కొద్ది సహాయం చేయు. ఇవన్నీ చేయకుండా అడ్డగోలుగా నేను మాట్లాడతా, చేసే పనులు నీళ్ళు, వేసే పనులు పుల్లు. చక్కెర కా నుంచి చాయ్ పత్తగా నుంచి పాల మీద దోసుకుంటారు దొంగలు బీజేపీ. ఇన్ని పథకాలు మేము చేస్తూ ఉంటే ప్రతి ఇంట్లో సంతోషం, ప్రతి కంట్లో ఆనందం. ఇదే కాకుండా తెలంగాణ రాష్ట్రానికి స్వాతంత్రం తెచ్చిన వ్యక్తి ఒకే ఒక్కడు వార్ హీరో మా కేసీఆర్ గురించి మాట్లాడితే నోట్లే పురుగులు పడతాయి బిడ్డ. నీ పాపాన్ని నువ్వు పోతావు, మా శాపనార్థాలు తీసుకోకుండా నువ్వు రాజకీయం చేయాలంటే రాజకీయం చేయి. మేము రూపాయలు తెస్తే నువ్వు 2 రూపాయలు ప్రజలంతా నీ వైపు. ఆర్మూరు మండలం అంకాపూర్ గ్రామంలో గల భార్గవి విద్యానికేతన్ పాఠశాలలో వెల్కమ్ పార్టీ సెలబ్రేషన్ ను ఘనంగా నిర్వహించారు. అనంతరం ప్రిన్సిపల్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో ఉండాలని, మంచి చదువులు చదివి ఉన్నత స్థానంలో ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు ఉన్నారు. మండల కేంద్రంలో కొనసాగుతున్న విఆర్ఎల్ సమ్మెకు బీజేపీ నాయకులు ఏలేటి మల్లికార్జున్ రెడ్డి సంఘీభావం ప్రకటించారు. తెలంగాణ ఉద్యమంలో మన పూజించిన పాత్ర ప్రతి ఒక్కరికి తెలుసు. వాళ్ళు లేకపోతే గ్రామాలను ఒకటయ్యి వంట వార్పు ఈ కార్యక్రమాలు కాదు. ఈ
ఉద్యమంలో ఎవరైతే ముందు వరుస నిలబడ్డారో వాళ్ళ నాశనం చేయాలని చెప్పి పూనుకుంటున్నాం. బీఆర్ఏలు కానీ, ఆశా వర్కర్స్ కానీ, ఆర్టీసీ ఉద్యోగస్తులు కానీ, యువకులు కానీ, విద్యార్థులు కానీ, టీచర్లు కానీ, రెవెన్యూ సిబ్బంది కానీ అందరినీ సంపూర్ణంగా నాశనం చేయాలని చెప్పి కంకణంగా చూస్తున్నాం. సుమారు 20,000 మంది బీఆర్ఏలు ఉంటారు మన తెలంగాణలో. వాళ్ళకు న్యాయం చేస్తా అని చెప్పి కేసీఆర్ చెప్పింది 2017 అనుకుంటా, నవంబర్ 24 2014 నవంబర్ 24 రోజు చెప్పిండు కేసీఆర్. ఏమని చెప్పాడు, బీఆర్ఏలకు తీసుకెళ్ళిస్తా, బీఆర్ఏలకు ఇంకా దానిపైన డబుల్ బెడ్రూమ్ బెడ్లలో కూడా, డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కూడా వీఆర్ఏలను పరిశీలిస్తాం, వీఆర్ఏలకు ఇస్తేందుకు పరిశీలిస్తాం అని కూడా చెప్పాడు. అది చేయలే. అది తర్వాత మళ్ళా అసెంబ్లీలో చెప్పిండు సెప్టెంబర్ 9 2020 అసెంబ్లీలో ఏం చెప్పిండు, అరే ఎంత ఎంత పడే వీఆర్ఓలకు, మనల్ని పాపం 95% మంది బడు బలైన వర్గాలకు వెళ్ళి ఉంటారు వీఆర్ఏలు, వాళ్ళకి న్యాయం చేయాలి, వాళ్ళ కోసము వాళ్ళ కేసు కేసిస్తా. ఇప్పటికెళ్ళి ఎంత అవుతుంది, 260 కోట్లు ఇచ్చేస్తా అని చెప్పి చెప్పిండు. అది కూడా ఏం పట్టించుకోలేదు, వదిలేసిండు. కేసీఆర్ గారి మాటలు ఎవరు నమ్మే పరిస్థితి లేరు. కేసీఆర్ గారికి తెలుసో తెలియదు, రెవెన్యూ డిపార్ట్మెంట్కి వీఆర్ఏలు అంటే కళ్ళలా అంటున్నారు. ఈరోజు గ్రామాలల్లో ఏదైనా కాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా, షాదీ ముబారక్ కార్డు కావాలన్నా ఎంఆర్ఓలు కూడా వీఆర్ఓలను అడిగేదే, వీఆర్ఏలను అడగాలి ఏం వీళ్ళు కరెక్టేనా కాదా అని చెప్పి ధృవీకరించేది. అది కాకుండా చెర్లను, గవర్నమెంట్ భూములను అన్యాక్రాంతం కాకుండా కాపాడుతున్నారు. అదే కాదు, రేపు పొద్దున ఈ రాజకీయ నాయకులకు ఎలక్షన్లు వచ్చినా కానీ పనిచేసే ఎలక్షన్ డ్యూటీలు పనిచేసేది డబ్బాలు మోసే వీళ్ళే డబ్బాలు తీసుకుపోయింది. ఈరోజు వీళ్ళని విస్మరిస్తుంది ప్రభుత్వం. పోయిన 2 సంవత్సరాలకి వెళ్ళి వీళ్ళు డబుల్ డ్యూటీ చేస్తున్నారు, వీఆర్ఓ లేరు, వాళ్ళ డ్యూటీ కూడా వీఆర్ఏ చేస్తున్నారు. పాపం మంత్రి గారు వస్తుండ్రంట పోతుండ్రంట ముంగటికెళ్ళి కానీ ఒక క్షణం ఆగిలతో ఏమైంది, మీ ప్రాబ్లం ఏంది అని అడుగుతలేదు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో జరిగిన ఘటనపై పీడీఎస్యూ నాయకులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఆర్మూర్లోని కేజీబీవి కళాశాలలో జరిగిన ఈ నెల 29 రోజు జరిగిన ఘటనపై ఇప్పటి వరకు కూడా అధికారులు వారిని సస్పెండ్ చేయకుండా దానికి బాధ్యులైన వారిని ప్రిన్సిపాల్ కానీ పీఈటీ కానీ ఏఎన్ఎంలపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఎందుకు అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. పిల్లలు సీనియర్ అమ్మాయిలు జూనియర్ అమ్మాయిలపై ర్యాగింగ్ చేస్తున్నారని, చాలా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారని, పీఈటీ పిల్లలను బెదిరిస్తున్నారని, ఏఎన్ఎం వాళ్ళకు అనారోగ్య పరిస్థితి తలెత్తినప్పుడు పట్టించుకోకుండాలేదు, టాబ్లెట్స్ అడిగితే మీరు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వరా అని చెప్పేసి వాళ్ళని బెదిరించడం, భయభ్రాంతులకు గురి చేయడం, నీళ్ళాయి పడుకోండి అని చెప్పడం అని పిల్లలు చెబుతున్నా, మేము పీడిఎస్యుగా విచారణ కమిటీగా వెళ్ళి పిల్లలతో గడి తెలుసుకోవడం కూడా వాళ్ళు మా పైన నిజంగానే ర్యాగింగ్ జరుగుతుంది, మమ్మల్ని కొడుతున్నారు, టీచర్లు చెప్పనిస్తలేరు, భయపెడుతున్నారని చెప్పేసి అన్నా కూడా దీనిపైన ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా కూడా ఇప్పటివరకు కూడా పట్టించుకోకుండా వాళ్ళని సస్పెండ్ చేయకుండా ఏంటని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఆ సంఘటన బాధ్యులైనటువంటి ప్రిన్సిపాల్ ఏఎన్ఎం పీఈటీ గారిని సస్పెండ్ చేయాలి తొందరలో. అదేవిధంగా మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలి. లేని పక్షంలో వారిని సస్పెండ్ చేసేంత వరకు కూడా పీడిఎస్యూ ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తుంది. మేము కలెక్టర్ గారిని, విద్యాశాఖ మంత్రిని, సంబంధించిన అధికారులు అందరినీ కూడా కలుస్తాం. వారిని సస్పెండ్ చేసేంత వరకు సస్పెండ్ చేయాలి, దానికి బాధ్యులైన వారు అందరినీ సస్పెండ్ చేయాలి, మళ్ళీ ఆ ఘటన పునరావృతం కాకుండా చూడాలని చెప్పేసి అధికారులకు తెలియజేస్తున్నాం. లేని పక్షంలో పీడిఎస్ మా ఉద్యమాలను కొనసాగిస్తుంటారని చెప్పేసి హెచ్చరిస్తాం.
ఆర్మూరు మున్సిపల్ పరిధి 14వ వార్డులో మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ స్థానిక కౌన్సిలర్ ఇంతియాజ్తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ మున్సిపల్ అధికారులు పలు కాలనీలో ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాల కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని, ప్రజలు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ మహేష్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, కాలనీ ప్రజలు తదితరులు ఉన్నారు. మున్సిపల్ శాఖ మంత్రులు కేటీఆర్ గారి ఆదేశానుసారము తెలంగాణలో ఉన్న మున్సిపాలిటీ అన్ని మున్సిపాలిటీలలో ఆదివారం రోజు 10 గంటలకు 10 నిమిషాల కార్యక్రమము చేపట్టడం జరుగుతుంది. మరి ఇందులో భాగంగానే గౌరవ కలెక్టర్ గారి ఆదేశానుసారము మేము 4-5 రోజుల నుండి డైలీ ఇంటింటి సర్వే, ఫీవర్ సర్వే, మరి ఇంటింటి సర్వే కూడా చేస్తున్నాము. అందులో ముఖ్యంగా ఇంటికి వెళ్ళి వాళ్ళకి అవగాహన కల్పించడం జరుగుతుంది. ఎందుకంటే భారీ వర్షాలతోటి ఎక్కడంటక్కడ నీటి నిల్వ ఉండడంతో దోమలు పెరిగే అవకాశం ఉన్నందున వారికి అవగాహన కల్పించడము, వారి ఇంటి చుట్టూ పరిసరాలు కూడా నీరు నిలకడ లేకుండా చూసుకోవడము, మరియు వాళ్ళ ఇంటి పరిసరాల్లో లోపట్నే వాళ్ళకు తెలియకుండానే కొన్ని వాటర్ స్టాగ్నేటర్ ఉంటాయి, అవి వారికి కూడా వారికి అవగాహన కల్పించడం జరుగుతుంది. ముఖ్యంగా టైర్లు ఉంటాయి, కూలర్లలో వాటర్ అట్లనే యూజ్ చేసుకోకుండా కూలర్ అలా అదే విధంగా 10-15 నుంచి వాటర్ అట్లనే ఉండడంతో అందులో దోమల లార్వా డెవలప్ అయ్యి మనకు డెంగ్యూ, మలేరియా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటిని కూడా తొలగించడము, పూల కుండీలలో నీళ్ళు తొలగించడము, కాలి కుండీలలో తొలగించడము, మరియు టైర్లలో తొలగించడము, కొబ్బరి బొండాలు ఉంటాయి, కొబ్బరి బొండాలు అంటే ఇలాంటి కాలి ప్లేస్ రబ్బర్లల్లో నీళ్ళు ఉన్న ప్రదేశాన్ని వాళ్ళకి అవగాహన కల్పించి వారి చేతుల మీదుగానే మరియు మా ద్వారా మేము కూడా తొలగించడం జరుగుతుంది. ఈ ఒక్కరోజు మీ ఇంటి దగ్గరకు వచ్చి మేము తొలగించడం దీంతో సరిపోదు. మీరు ప్రతి ఆదివారం, ప్రతి వారం, ప్రతి శుక్రవారం అనుకోండి, ఆ రోజన్నా మీరు వారంకి ఒకసారి మీరు నీటి నిల్వలు తొలగించుకుంటే మన వార్డులో కానీ ఎలాంటి వ్యాధులు, ముఖ్యంగా మలేరియా డెంగ్యూ వ్యాధి రాకుండా కాపాడుకున్న వాళ్ళైతాం. ఒక్కసారి డెంగ్యూ వ్యాధి వచ్చిందంటే హాస్పిటల్కి వెళ్తే 52 లక్షల రూపాయలు ఖర్చు వస్తాయి. అలాంటి ఖర్చు రాకుండా చిన్న చిట్కా పాటిస్తే మనము మన కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉండడానికి, మన ఆర్థికంగా ఎదగడానికి మనం మీరు మీకు సహకరించుకున్నట్లు అవుతాము. అందులో భాగంగానే ఈరోజు 14వ వార్డులో గౌరవ కౌన్సిలర్ ఇంతియాజ్ గారి సమక్షంలో ఇంటింటికి తిరిగి వారికి అవగాహన కల్పించడం జరిగింది. వారు కూడా ప్రతి ఒక్కరికి చెప్పడం కూడా జరిగింది. ఇందులో ప్రతి ఒక్కరూ మాకు వార్డు ప్రజలు, మరి ఈ పట్టణ ప్రజలందరూ ఈ విధంగా చేసుకుంటే మన మలేరియా డెంగ్యూని కాపాడుకొని సహకరించిన వాళ్ళైతారని కోరుకుంటున్నాను. పంచాయతీరాజ్ ఏఈ కిషన్ నాయక్ ను ఆర్మూర్ ఎమ్మెల్యే జీవరెడ్డి పరామర్శించారు. నందీపేట్ మండలం దత్తాపూర్ గ్రామంలో పంచాయతీరాజ్ ఏఈ కిషన్ నాయక్ సోదరు రక్లీబాయి గత కొన్ని రోజుల కిందట చనిపోయింది. విషయం తెలుసుకుని ఎమ్మెల్యే జీవరెడ్డి వారి కుటుంబ సభ్యులు పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మచ్చర్ల సాగర్, నారాగౌడ్, శ్రీను, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. రేపు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఏమిట నిత్యావసర సరుకుల ధరల పెరుగుదల నిరసిస్తూ ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆర్మూరు పట్టణంలోని శాస్త్రినగర్ లో తెలంగాణ రైతు సంఘం, సిఐటియు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పోస్టర్లను ఆవిష్కరించారు. అది కాకుండా ఈరోజు ప్రజలు ఉపయోగించే నిత్యావసర వస్తువుల ధరలన్నీ కూడా రోజు రోజు పెరుగుతూ ఉన్నాయి. వాళ్ళ పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం వాళ్ళకి రాయితీలు ఇస్తూ వాళ్ళకు అనుకూలంగా ఈరోజు కార్మిక చట్టాలని 44 చట్టాలని 4 కోడ్లుగా మార్చి కార్మికుల పైన భారాలు మోస్తూ పని గంటలు పెంచుతూ ఈరోజు ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి చట్టాలని మరి వెనక్కి తీసుకోవాలని, ధరలను అదుపు చేయాలని, అందరికీ ఆరోగ్యం కల్పించాలని, పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయాలని చెప్పేసి రేపు నిజామాబాద్ కలెక్టరేట్ దగ్గర ఉదయం ధర్నా కార్యక్రమం నిర్వహిస్తాము. ఈ ధర్నా కార్యక్రమానికి ప్రజలు, రైతులు, కార్మికులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి పిలుపునిస్తాం.
ఆర్మూరు మండలం మిస్సపల్లి గ్రామానికి చెందిన సల్లగరిగే సాగర్ రాజమణిలు మధ్యతరగతి కుటుంబానికి చెందిన వారు. వీరికి సందీప్ 4 సంవత్సరాల వయసు గల బాబు ఉన్నారు. పుట్టిన 5 నెలల వయసులోనే ఆరోగ్యం బాలేక హైదరాబాద్ నిర్మల్ నిజామాబాద్ కు వెళ్లి హాస్పిటల్లో చూపించడం జరిగిందని సుమారు 5 లక్షల వరకు ఖర్చయిందని తెలిపారు. ఇంకా బాబు ఆరోగ్యం బాగుపడడానికి హాస్పిటల్లో చూపించడానికి వారి వద్ద స్తోమత డబ్బు లేక చూపించలేకపోతున్నామని కావున ఎవరైనా ప్రభుత్వ అధికారులు లేదా దాతలు ముందుకు వచ్చి ఆర్థిక సాయం అందించగలరని వారు కోరుతున్నారు. 8879015997 కు సంప్రదించాలని కోరారు. ఇట్లా మా బాబుకి 5 సంవత్సరాలు నా 5 సంవత్సరాలు నా 5 నెలలు ఇట్లా ఆరోగ్యం బాగాలేక ఖరాబ్ అయిపోయిండు. పెట్ట సోమత లేక 25 లక్షలు పెట్టిన ఏం ఫలవతం లేదు. చూపించలేక నేను ఇదైపోతున్నాను. ఏం చేయడం అర్థం చెప్పు. ఏదన్నా దాతలు ముందు చూపించాలనుకున్నారు చూపించగలరా? చూపించుకుందాం మేము. నేను సాయం చేసింది దయవల్ల ఇంకా ఏం తోచి. గత కొన్ని రోజుల కిందట కురిసిన భారీ వర్షాలకు లకంపల్లి బజర్కొత్తూరు లింక్ రోడ్డు తెగిపోయింది. గత కొన్ని రోజుల కిందట కురిసిన వర్షాలకు తెగిపోవడం జరిగింది. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ అధికారులు త్వరగా తమ సమస్యలు పరిష్కరించాలని రైతులు అధికారం వేడుకుంటున్నారు. మా ఊరు దారికి ఒకటి దారి కొత్తూరు రోడ్డుకు కొత్తూరుకి వెళ్తుంది. మాకు గండి పెద్దది అయిపోయింది. గోదలు పోతలేదు, మాకు ఇబ్బంది పోయేస్తలేదు, బైకులు పోయేస్తలేవు, ఆడలు నడపలేదు. మాకు ఇబ్బంది బాగుంది. ఒక దయచేసి ఉంది మాకు రోడ్డు పోపియండి. ఆర్మూరు పట్టణంలో సర్వ సమాజ్ ఆధ్వర్యంలో జెండా ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జెండాను జెండా బాలాజీ ఆలయం నుండి గోల్బంగ్ల మీదుగా జెంబీ హనుమాన్ ఆలయం వరకు జెండా ఊరేగింపును ఘనంగా నిర్వహించారు. అనంతరం జెండాను జెండా బాలాజీ ఆలయంలో ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా సర్వ సమాజ్ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా జెండా బాలాజీ జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని, నేటి నుండి జెండా జాతర ఉత్సవాలు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్వ సమాజ్ సభ్యులు భక్తులు తదితరులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మామిడిపల్లి రైల్వే వంతెన తెచ్చిందే నేను, ఎంపీగా ఎన్ని నిధులు తెచ్చావో చెప్పు, ఆర్మూరు అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా, ధైర్యం ఉంటే ఆర్మూరులో నాపే పోటీ చేసి గెలువని సవాలు విసిరిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. సర్వ సమాజ్ ఆధ్వర్యంలో ఘనంగా జెండా ప్రతిష్టాపన కార్యక్రమం. ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాల కార్యక్రమం. వెల్లడించిన మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్. మోర్తార్లో కొనసాగుతున్న వీఆర్ఎల్ఏ సమ్మెకు సంఘీభావం ప్రకటించిన బీజేపీ నాయకులు మల్లికార్జున్ రెడ్డి. ఈ వార్తలు ఇంతవరకు సమాప్తం. నమస్కారం.